చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా పరీక్షలు చేయించుకునేందుకు కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు ఉదయం నుంచే ప్రజలు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఓవైపు కరోనా పరీక్షలు, మరోవైపు కరోనా వ్యాక్సిన్ ఇవ్వడంతో హాస్పిటల్కి వచ్చిన ప్రజలు కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సందర్భంగా వైద్యాధికారి శ్రావణి మాట్లాడుతూ మండలంలో ఇప్పటి వరకు 97 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులు సైతం ప్రజల్లో తిరుగుతున్నారని, పాజిటివ్ వచ్చిన వ్యక్తులు హోం ఐసోలేషన్ లో ఉండి బయటకు రాకుండా ఉండాలని ఆమె సూచించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులను గ్రామాల్లో తిరగనీయకుండా తమ ఇళ్లలోనే హోం ఐసోలేషన్ లో తీసుకునే విధంగా సర్పంచ్లు, ఎంపీటీసీలు చర్యలు చేపట్టాలని ఆమె కోరారు. రోజురోజుకి కరోనా కేసులు బాగా పెరిగిపోతున్నాయి మన మండలంలో. ఇప్పటి వరకు తీసుకున్నట్టయితే 97 కేసులు నమోదయ్యాయి. బయట ఎక్కడ వెళ్ళినా కూడా మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. సామాజిక దూరం, సోషల్ డిస్టెన్స్ అనేది తప్పకుండా పాటించాలి. పాజిటివ్ కేసులు వచ్చినా కూడా ఎవరు కూడా భయం లేకుండా బయట తిరగడం అలాంటివి చేస్తున్నారు. అది మా నోటీస్ దాకా వచ్చింది. సో లోకల్లో ఉన్న సర్పంచ్, ఎంపీటీసీలు వాళ్ళు కూడా వాళ్ళని కనిపెడుతూ ఉండాలని కోరుతున్నాను. ఇక్కడ కూడా గుంపులో వెళ్ళినప్పుడు కంపల్సరీ మాస్క్ వేసుకోవాలి, లేదంటే కేసెస్ చాలా పెరిగిపోతున్నాయి, చాలా డబల్ అయిపోతున్నాయి రోజు రోజుకి కేసెస్. అది కంట్రోల్ అనేది తప్పితే ఇంకెవరు కూడా ఏం చేయలేము. వ్యాక్సిన్ కూడా రోజు ఇస్తున్నాము. అందరూ 45 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళందరూ వ్యాక్సిన్ పిహెచ్సికి వచ్చి తీసుకుంటే వాళ్ళకి హెల్ప్ఫుల్ ఉంటుంది.